हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। वीडियो मरो टापिक तो मे मुझे राव जरिए फ्रेंड्स। टापिक फ्रेंड्स अन्नी मोबाइल्स मैक्सिमम अन्नी मोबाइल्स गूगल क्रोम अने अप्लिकेशन अने ఉంటుంది ఫ్రెండ్స్। సో మరి దాన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఇంటర్నెట్ లో మనం ఎనీథింగ్ ఇన్ఫర్మేషన్ ఏ ఇన్ఫర్మేషన్ అయినా మనం సెర్చ్ చేయడానికి ఏదైనా చూడడానికి మనం ఇంటర్నెట్ లో ఏది చూడాలన్నా మాక్సిమం మనం గూగుల్ క్రోమ్ ని మన మొబైల్ లో యూజ్ చేస్తూ ఉంటాం। సో మరి మనం యూజ్ చేసే టైం లో మన బ్రౌజింగ్ హిస్టరీను క్యాచ్డ్ డేటా ఐ మీన్ ఇమేజెస్ క్యాచ్డ్ ఇమేజెస్ గాని ఫైల్స్ గాని ఇలా సైట్ డేటా గాని ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అనేది మన గూగుల్ క్రోమ్ అప్లికేషన్ లో సేవ్ అవుతుంది। సో మరి ఆ సేవ్ అయినది చాలా మందికి ఆ హిస్టరీ అనేది ఎలా డిలీట్ చేసుకోవాలి అనేది తెలుదు। సో మరి అలాంటి వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్। సో మరి ఆ గూగుల్ క్రోమ్ హిస్టరీ అనేది మనం ఎలా డిలీట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూసాం ఫ్రెండ్స్। సో మరి టాపిక్ లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్। పక్కన ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్। సో మరి ఇప్పుడు ప్రాసెస్ అనేది చూద్దాం। సో ఫస్ట్ మన మొబైల్ లో ఏం చేయాలంటే మన గూగుల్ క్రోమ్ అని చెప్పాను కదండి ఫ్రెండ్స్। సో మరి గూగుల్ క్రోమ్ ని మనం ఓపెన్ చేయాలి। ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ క్రోమ్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది కదండి। సో మరి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైన కుడి వైపున వచ్చేసి 3 డాట్స్ ఇచ్చాడు। సో మరి ఆ 3 డాట్స్ ని మనము ట్యాప్ చేయాలి। సో ఇప్పుడు నేను ట్యాప్ చేస్తా చూడండి। ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఇక్కడ హిస్టరీ అని కనిపిస్తుంది। ఈ హిస్టరీ ఉంది కదా ఫ్రెండ్స్। సో మరి ఈ హిస్టరీని మనము ఓపెన్ చేయాలి। ఓపెన్ చేసాం చూడండి। ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మొత్తం మన బ్రౌజర్లో మనం ఏవైతే సెర్చ్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ డేటా అంతా కూడా ఇందులో స్టోర్ అయి ఉంది। సో మరి దీన్ని మనము డిలీట్ చేయాలి। సో మరి అది ఎలా చేయాలంటే ఇక్కడ క్లియర్ బ్రౌజింగ్ డేటా అని కనిపిస్తుంది। సో మరి దాన్ని ట్యాప్ చేయాలి, దాన్ని ఓపెన్ చేయాలి। నేను ఓపెన్ చేస్తున్నా చూడండి। ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్లియర్ బ్రౌజింగ్ డేటా అని పైన కనిపిస్తూ ఉంది కదండి। సో మరి అందులో కూడా మనకు ఇక్కడ బేసిక్ అనే ఆప్షన్ ఉంది, అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ ఉంది, ఓకేనా। ఇందులో వచ్చేసి బేసిక్ లో వచ్చేసి మనకి బ్రౌజింగ్ హిస్టరీ ఉంది, దాని తర్వాత కుకీస్ అండ్ సైట్ డేటా, క్యాచ్డ్ ఇమేజెస్ అండ్ ఫైల్స్, ఇలా 3 ఆప్షన్స్ మాత్రమే మనకి ఇచ్చాడు। దాంతోపాటు ఇక్కడ చూడండి మైన్గా మనకు ఇక ఇంకోటి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ టైం రేంజ్ అనేది కూడా ఇచ్చాడు, టైం రేంజ్. సో మరి అది కూడా చూసుకోవాలి। దాని తర్వాత చూడండి ఇక్కడ అడ్వాన్స్లో వచ్చేసి ఇంకొక 3 ఆప్షన్స్ యాడ్ అయి ఉన్నాయి। సో అది వచ్చేసి సేవ్డ్ పాస్వర్డ్స్, ఆటోఫిల్ ఫామ్ డేటా, సైట్ సెట్టింగ్స్, సో ఇవి వచ్చేసి అడిషనల్ ఆప్షన్స్ అన్నమాట। సో మరి మన బేసిక్లో అయితే ఓన్లీ 3 మాత్రమే మనము హిస్టరీ డిలీట్ చేసుకోగలం। సో మరి అడ్వాన్స్లోకి వెళ్తే మనం టోటల్గా సేవ్డ్ పాస్వర్డ్స్ అండ్ సైట్ సెట్టింగ్స్ ఇలా చాలా ఉన్నాయన్నమాట, మొత్తం గూగుల్ క్రోమ్ హోల్ హిస్టరీ అంతా కూడా మనము ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు। ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి బ్రౌజింగ్ హిస్టరీ దగ్గర టిక్ మార్క్ ఉంది, ఓకేనా, చూడండి ఇలా మొత్తం అన్నీ కూడా టిక్ మార్క్ చేసేయాలి। ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మనము కొన్ని పాస్వర్డ్స్ ఇచ్చి మనం లాగిన్ అవుతూ ఉంటాం, సో మరి అలాంటి పాస్వర్డ్స్ కూడా సేవ్ అవుతాయి। సో మరి అలాంటి హిస్టరీ కూడా మనం ఇందులో డిలీట్ చేసుకోవచ్చు। సో మరి ఫస్ట్ మనం ఏం చేయాలంటే మొత్తం ఇవన్నీ టిక్ మార్క్ చేసేయాలి। టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి టైం రేంజ్ అనేది ఇచ్చాడు, సో మరి అది మెయిన్ అక్కడ చూసుకోవాలి మనం। సో మరి ఇక్కడ చూడండి ఆల్ టైం నేను క్లిక్ చేస్తాను, క్లిక్ చేసిన తర్వాత చూడండి లాస్ట్ అవర్ అని ఇచ్చాడు, దాని తర్వాత లాస్ట్ 24 అవర్స్ ఇచ్చాడు, లాస్ట్ 7 డేస్ ఇచ్చాడు, లాస్ట్ 4 వీక్స్ ఇచ్చాడు, ఆల్ టైం అని ఇచ్చాడు। సో మరి మనం ఫస్ట్ ఆప్షన్ కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే లాస్ట్ అవర్ అంటే మనము ప్రెజెంట్ టు ప్రీవియస్ లాస్ట్ అవర్ మనం ఏదైతే బ్రౌజింగ్ చేసింటామో అదంతా కూడా డిలీట్ అవుతుంది। లాస్ట్ 24 అవర్స్ అంటే మనం 1 డే బ్యాక్ మనం ఏదైతే మనము ఇక్కడ ఇంటర్నెట్లో గూగుల్ క్రోమ్లో మనం ఓపెన్ చేసుకొని చూసామో అవంతా డిలీట్ అయిపోతుంది। లాస్ట్ 7 డేస్ అంటే
లాస్ట్ 7 డేస్ మనం ఏవైతే దీంట్లో బ్రౌజింగ్ చేసింటామో అదంతా డిలీట్ అవుతుంది. సో లాస్ట్ 4 వీక్స్ అంటే 1 మంత్ ప్రీవియస్ 1 మంత్ అంతా కూడా హిస్టరీ అంతా డిలీట్ అవుతుంది. సో మరి ఇక్కడ కింద వచ్చేసి మనకు ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు, సో ఆల్ టైమ్ అని. సో మరి ఆల్ టైమ్ అంటే మన గూగుల్ క్రోమ్లో మనము మొత్తం ఎంత టైం అయితే, ఐ మీన్ 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, 5 మంత్స్ కావచ్చు, సో మరి అన్ని రోజుల నుంచి ఉండే స్టోర్ అయ్యే హిస్టరీ మొత్తం అంతా కూడా డిలీట్ అవుతుంది. సో మరి ఇక్కడ మనం ఇక్కడ ఆల్ అని, నేను మొత్తం హిస్టరీ డిలీట్ చేయాలనుకుంటున్నా కాబట్టి మనము ఇక్కడ ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. సో ఆల్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ టిక్ మార్క్ పెట్టేసుకొని ఇక్కడ కింద కనిపిస్తుంది కదా క్లియర్ డేటా అని, సో మరి ఆ క్లియర్ డేటాని మనము ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే చూడండి ఇక్కడ మొత్తం గూగుల్ క్రోమ్ హిస్టరీ అంతా కూడా మొత్తం డిలీట్ అయిపోతుంది. సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.